హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో తెలంగాణ గ్రూప్ ఫోర్కి సంబంధించి పేపర్ టూ అంటే సెక్రటేరియల్ ఎబిలిటీస్కి సంబంధించినటువంటి పేపర్లో కీ చూద్దాం నేను నాలెడ్జ్ జనరల్ స్టడీస్ కూడా కొన్ని క్వశ్చన్స్ కీ పెట్టాను అది ఎండి స్క్రీన్లో ఇస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పటివరకు కనుక మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకండి సో ఫస్ట్ క్వశ్చన్ చూస్తే ఒక దీర్ఘ చదసం ఆర్ యొక్క కొలతలు ఎల్ మరియు ఎల్ను ఎక్స్ ఎక్స్ శాతం తగ్గించి మరియు బిని ఎక్స్ శాతం పెంచి ఇంకో కొత్త తిరిగానే ఆర్ వన్ రూపొందించారు అప్పుడు ఆర్ మరియు ఆర్ వన్ల వైశాల్యాల నిష్పత్తి ఎంత అంటే ఆప్షన్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది టెన్ థౌసండ్ ఇస్ టెన్ థౌసండ్ మైనస్ ఎక్స్ స్క్వేర్ నెక్స్ట్ క్వశ్చన్ ఏ ప్లస్ సి అయ్యే విధంగా ఏ బి మరియు సిలు మూడు ప్రధాన సంఖ్యలు మరియు బీఈస్ గ్రేటర్ దెన్ ఏస్ గ్రేటర్ దెన్ వన్ అయినప్పుడు ఏ విలువ ఎంత అంటే ఆప్షన్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అంటే టూ అన్నమాట ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ త్రీతో అంతమయ్యే నాలుగు అంకెల సంఖ్యల మొత్తం ఎంత అంటే దీనికి ఆప్షన్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫోర్ లాక్స్ నైన్టీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఇది రైట్ ఆన్సర్ అవుతుందండి సిక్స్త్ దానికి ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇందులోకి వచ్చేసి నెక్స్ట్ క్వశ్చన్ ఒక రెండు అంకెల సంఖ్య ఎక్స్ వైలో అంకె వై ఒకట్ల స్థానంలోను అంకే ఎక్స్ పదుల స్థానంలోనూ ఉంది ఎక్స్ వై మరియు వైఎక్స్ మొత్తం వన్ థర్టీ టూ మరియు ఎక్స్ స్క్వేర్ మరియు వై స్క్వేర్ల మొత్తం ఎయిటీ అయినప్పుడు ఎక్స్ క్యూబ్ ప్లస్ వై వైక్యూబ్ విలువ ఎంత సో దీనికి ఆప్షన్ త్రీ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫైవ్ సెవెంటీ సిక్స్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి నెక్స్ట్ క్వశ్చన్ ఒకవేళ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ఇజికోస్ ట్వంటీ వన్ వై వైజికోస్ టూ ఎక్స్ మరియు జెడ్ఇస్ వన్ ప్లస్ వై అయితే ఎక్స్ వై జెడ్ విలువ ఎంత అంటే దీనికి ఆప్షన్ త్రీ ఇస్ ద రైట్ ఆన్సర్ టూ ఎయిటీ ఎయిట్ నెక్స్ట్ క్వశ్చన్ ఒకటి నుంచి తొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు గల సహజ సంఖ్యా శ్రేణిలో ఎనిమిది అంకె ఎన్నిసార్లు వస్తుంది అంటే ఆప్షన్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్ త్రీ హండ్రెడ్ టైమ్స్ వస్తుందండి ఎనిమిది అనేటువంటి అంకె మూడు వందల సార్లు రిపీట్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ మొదటి ఎన్ ధనబేసి పూర్ణ సంఖ్యల మొత్తము మరియు ఎన్ ధన సరిపూర్ణ సంఖ్యల మొత్తం వరుసగా ఓఎన్ మరియు ఈఎన్ అయినప్పుడు ఈ హండ్రెడ్ మైనస్ ఓ హండ్రెడ్ ఎంత అంటే దీనికి ఆప్షన్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది హండ్రెడ్ హండ్రెడ్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఏబిసి సగటు నలభై మరియు బీసీ డి సగటు నలభై రెండు డిఇజ్వస్ట్ ఫార్టీ ఫోర్ అయినప్పుడు డి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ విలువ ఎంత అని అంటున్నాడు సో దీనికి ఆప్షన్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి ఫోర్ నైన్టీ టూ సో ఫోర్ నైన్టీ టూ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట నెక్స్ట్ ఒకవేళ ఎస్ఎన్ ఇస్ ఈక్వస్ట్ ఎన్ ప్లస్ వన్ బై ఎస్ ఎన్ మైనస్ వన్ మరి ఎన్ గ్రేటర్ దెన్ వన్కు ఎస్ వన్ ఇజ్ ఈక్వస్ట్ టెన్ అయినప్పుడు ఎస్ టూ ఇంటూ ఎస్ త్రీ ఇంటూ ఎస్ ఫోర్ ఇంటూ ఎస్ ఫైవ్ ఇంటూ ఎస్ సిక్స్ ఈజ్ ఈకోస్ట్ అని అడిగిండు దీనికి ఆప్షన్ ఫోర్ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది ట్వంటీ వన్ బై టూ ట్వంటీ వన్ బై టూ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ త్రీ ఎక్స్ వై జెడ్ సమాసంను తీసుకోండి దీనికి ఏ ఆ సమాసం నాకు ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఒక కారణాంకము బి ఆ సమాసం నాకు ఎక్స్ మైనస్ వై ప్లస్ జెడ్ ఒక కారణాంకం అన్నాడు సరైన ఐచ్ఛికం ఎందుకు అంటే ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఏ సత్యం అవుతుంది మరియు బి అసత్యం అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఐదు వరుస పూర్ణాంకాల వర్గాల మొత్తంను నాలుగుతో భాగించినప్పుడు లభించే శేషం ఎంత అంటే ఆప్షన్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి వన్ లేదా త్రీ వస్తుంది అనమాట శేషం ఒకటి అని వస్తుంది లేకపోతే త్రీ అన్న వస్తుంది అనమాట నెక్స్ట్ ట్వంటీ వన్ క్వశ్చన్ చూద్దాం నైన్టీన్ ఇంటూ ట్వంటీ వన్ ప్లస్ ట్వంటీ సెవెన్ మైనస్ థర్టీ సిక్స్ డివైడెడ్ బై త్రీ ఇంటూ సిక్స్ ప్లస్ ఆఫ్ ఫోర్ మైనస్ టూ ఇది కోస్ట్ ఎంత అంటే దీనికి ఆప్షన్ త్రీ ద రైట్ ఆన్సర్ అవుతుంది త్రీ ఫిఫ్టీ సిక్స్ త్రీ ఫిఫ్టీ సిక్స్ అనేటువంటిది రైట్ ఆన్సర్ దీనికి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకటి నుండి ఆరు వరకు సంఖ్యలతో సూచించిన ముఖాలు గల ఒక గణం నాలుగు స్థానాల స్థానాలు దిగువన చూపబడ్డాయి మూడు సంఖ్య గల ముఖానికి ఎదురుగా ఉండే ముఖంపై ఉండే సంఖ్య ఏది అన్నాడు మూడు సంఖ్యకి ఎదురుగా ఉండేటువంటి సంఖ్య ఏది అని అడుగుతున్నాడు ఓకేనా మూడుకి ఎదురుగా ఉండేటువంటి సంఖ్య సో దీనికి ఇవన్నీ అబ్జర్వ్ చేస్తే మనకి ఆప్షన్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ వన్ అనేటువంటిది దానికి ఆ మూడికి అపోజిట్గా ఉంటుందండి నెక్స్ట్ క్రింద ఇవ్వబడిన చిత్రంను మడిచి ఘనంను ఏర్పరిస్తే నాలుగు చుక్కలు కలిగిన ముఖానికి ఎదురుగా ఉండే ముఖానికి ఎన్ని చుక్కలు ఉంటాయి అంటే నాలుగు చుక్కలు ఉండేదానికి ఎదురుగా ఉండే ఉండేటువంటి తలంలో ఎన్ని ఉంటాయి చుక్కలు అంటున్నాడు సో దీనికి ఆప్షన్ ఫోర్ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది దానికి అపోజిట్ దాంట్లో ఫో ఫైవ్ ఉంటాయి అనమాట ఫైవ్ నెక్స్ట్ ఒక క్రమాన్ని పాటిస్తున్న ఒక సమస్య పట్టాన్ని క్రింద ఇవ్వబడింది అదే క్రమాన్ని పాటించేట్లు క్రింది వాటిలో సరైన హెచ్చుకని గుర్తించండి అని అంటున్నాడు సో అప్పుడు మనకు దీనికి ఈ మ్యాప్ను అబ్జర్వ్ చేస్తే ఆప్షన్ ఫోర్ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది ఆప్షన్ ఫోర్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఓకేనా నెక్స్ట్ ఇంకో మ్యాప్ ఇచ్చాడు కింద దాన్ని చూద్దాం సేమ్ క్రింది సమస్యలో రెండు రకాలైన పటాలు సమస్య పటాలు మరియు సమాధాన పటాలు ఇవ్వబడ్డాయి సమస్య పటాలను ఏబిసి మరియు డీలతో గుర్తించారు సమస్య పటాల్లోని ఏ మరియు బి పటాలు ఒక ప్రత్యేక సంబంధాన్ని కలిగి ఉన్నాయి సి మరియు డి మధ్య అలాంటి సంబంధాన్ని కలిగి ఉండేటట్లు సమాధానం సమాధాన పటాల్లోని ఒక పటంలో పూరించండి అని చెప్పేసి మనకు సమస్య పటాలు ఇచ్చాడు ఏబిసిడి డిలో క్వశ్చన్ మార్క్ అండి దాంట్లో రైట్ ఆన్సర్ ఇస్ టూ అవుతుంది టూ ఇస్ ద రైట్ ఆన్సర్ అందులో ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఒక క్రమాన్ని పాటిస్తున్న ఒక సమస్య పటం క్రింద ఇవ్వబడింది అదే క్రమాన్ని పాటించేటట్లు క్రింది వాటిలో సరైన ఐచ్ఛికాన్ని ఎంచుకోండి అంటుండు సేమ్ మళ్ళీ సమస్య పట్టాలు ఇచ్చాడు టూ రోస్ కంప్లీట్ ఇచ్చాడు థర్డ్ రోలో క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు సో దాంట్లో ఆప్షన్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి నెక్స్ట్ ఈ క్రింది చిత్రంలోని మొత్తం చతుర్భుజాల సంఖ్య ఎంత అంటే మన ఇక్కడ మొత్తం కాలమ్స్కి రోజుకి నంబరింగ్ ఇచ్చేసి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుంటే ఫిఫ్టీన్ సిక్స్ అవుతుంది దాన్ని మల్టిప్లై చేసుకుంటే సరిపోతుంది మనకు ఆన్సర్ వచ్చేస్తుంది ఫిఫ్టీన్ సిక్స్ ద నైంటీ కాబట్టి ఆప్షన్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్ నైంటీ ఉంటాయి అనమాట మొత్తం చతుర్భుజాలు నెక్స్ట్ రెండు సంఖ్యల మొత్తం డెబ్బై వాటి వర్గాల మొత్తం రెండు వేల ఐదు వందలు అయితే ఆ రెండు సంఖ్యల లబ్ధం ఎంత అన్నాడు సో దీనికి ఆప్షన్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్ మనకి ఆన్సర్ ఎంత వస్తుంది అంటే పన్నెండు వందలు వస్తుంది ట్వెల్వ్ హండ్రెడ్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఒకవేళ వన్ ట్వంటీ ఫైవ్ యాష్ ఇచ్చి ట్వంటీ ఫైవ్ 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 ఈజ్ టెన్ టెన్ ఎట్ రేట్ త్రీ త్రీ థర్టీ అండ్ ఎయిట్ మరియు డాలర్ సింబల్ సిక్స్ ఇది ఫోర్ అయినప్పుడు అని చెప్పి మనకు క్వశ్చన్ ఇచ్చాడు దీని విలువ కనుక్కోండి అంటున్నాడు సో దీనికి దీని సాల్వ్ చేస్తే మనకు ఆప్షన్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్ ట్వంటీ సెవెన్ వస్తుందండి ఆన్సర్ ట్వంటీ సెవెన్ నెక్స్ట్ ఇక్కడ మనకి ఒక పటం ఇచ్చాడు అందులో మొత్తం నంబర్స్ ఇచ్చి క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు ఇక్కడ చూస్తే మనకి నైన్కి అపోజిట్గా ఫిఫ్టీ ఉంది కదండి అంటే నైన్ నైన్ ఇంటూ ఫైవ్ చేసి ప్లస్ ఫైవ్ అట్లా సిక్స్టీన్కి ఎయిటీ ఫైవ్ ఉంది అంటే దాని డబ్బు ఫైవ్తో మల్టీప్లై చేసి ఫైవ్ యాడ్ చేస్తున్నాడు కాబట్టి మనం ఏం చేయాలి థర్టీ సిక్స్ని తో మల్టీప్లై చేసి దానికి మళ్ళీ ఫైవ్ని యాడ్ చేయాలి సో అప్పుడు మనకు ఆన్సర్ వన్ ఎయిటీ ఫైవ్ అవుతుంది సో ఆప్షన్ త్రీ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ టెన్ టు ది పవర్ ఆఫ్ ట్వంటీ సెవెన్ మైనస్ ట్వంటీ సిక్స్ అనే సంఖ్యలోని అంకెల మొత్తం ఎంత అంటే ఆప్షన్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ టూ థర్టీ సిక్స్ అండి టూ థర్టీ సిక్స్ నెక్స్ట్ క్వశ్చన్ జనవరి ఒకటి రెండు వేల ఇరవై మూడున ఆదివారం అయితే పదిహేను ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదున వారంలో ఏ రోజు అవుతుంది అని అడుగుతున్నాడు సో దీనికి ఆప్షన్ ఫోర్ ఇస్ ద రైట్ ఆన్సర్ అంటే శనివారం అవుతుంది శనివారం నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే మొదటి వంద సహజ సంఖ్యల మధ్యగతం ఎంత అంటే దానికి ఆన్సర్ ఇస్ టూ సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫిఫ్టీ పాయింట్ ఫైవ్ ఫిఫ్టీ పాయింట్ ఫైవ్ అవుతుంది మధ్యగతం నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది అక్షరాల క్రమంలో ఖాళీలను నింపడానికి కావాల్సిన అక్షరాల అనుక్రమం ఏది అని అడుగుతున్నాడు సి డాష్ బిబి అనుకుంటు ఇచ్చాడు సో దీనికి ఆప్షన్ త్రీ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి ఏసీ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే యూ ఇస్ ఈక్వల్స్ టు సెట్ ఆఫ్ వన్ టూ త్రీ సో వన్ ఫిఫ్టీ గా తీసుకోను ఏజీ కోస్ట్ సెట్ ఆఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు యూ సచిధ నాలుగుచే ఎక్స్ ను భాగించినప్పుడు ఒకటి శేషంగా లభిస్తుంది బీజీ కోస్ట్ ఎక్స్ బిలాంగ్స్ టు యూ సచిదట్ నాలుగుచే ఎక్స్ భాగించినప్పుడు మూడు శేషంగా లభిస్తుంది మరియు బిలాంగ్స్ టు సచ్ దట్ ఆరు చేత ఎక్స్ భావించినప్పుడు ఒకటి శేషంగా లభిస్తుంది అనిచ్చేసి బి యూనియన్ లోని ప్రధాన సంఖ్యల ప్రధాన సంఖ్యలు అన్నాడు ప్రధాన సంఖ్యల సంఖ్య ఎంత అంటే మనం బి సెట్ ని సి సెట్ ని రాసి దానికి యూనియన్ కనుక్కున్న తర్వాత అందులో ప్రైమ్ నెంబర్స్ మనం కౌంట్ చేస్తే మనకు తొమ్మిది వస్తాయండి తొమ్మిది వస్తాయి కాబట్టి ఆప్షన్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ సమితి యూ ఆఫ్ ఎక్స్ దట్ రిక్వస్ట్ ఎక్స్ లెస్ హండ్రెడ్ ఎక్స్ ఒక సహజ సంఖ్య మరి సెట్ ఆఫ్ ఎక్స్ ఎక్స్ బిలాంగ్స్ టు యూ సజ్ ఎక్స్ సెట్ ఆఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు యూ సచ్ ఎక్స్ ను ఏడు భావిస్తుంది సిక్వల్ సెట్ ఆఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎక్స్ ను పదిహేను భాగిస్తుంది ఈ క్రింది సమితులలో శూన్య సమితి ఏది అని చెప్పేసి మనకు ఏబిసి మూడు సెట్లు ఇచ్చాడు వాటిని మనము జాబితా రూపంలో రాసిన తర్వాత అన్నిటిని కనుక్కుంటే ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి అనేటువంటిది ఇక్కడ మనకి So option one is the right answer.